ओम गणानाकांत्रा गणपति कुंभवामहे कविं कवीनामपुंस्त्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आर्ष्वन्नोतिभिस्सेतसाधनम् प्रणो देवी सरस्वती वाजे भिर्वाजनीवती दीनामपित्रजवतु गुरुब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः गजाननं भूतगणाधिसेवितं कपित्तजम्बूफलसारभक्षणम् उमासुतं शोकविनाशकारणं नमामि विघ्नेश्वर पादपङ्कजम् आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके गौरी नारायणि नमोऽस्तुते श्रुतिस्मृतिपुराणानां आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम् श्री गुरुभ्यो नमः ఈ న్యూస్ ఛానల్ వాళ్ళకి ప్రేక్షకులకి అందరికీ కూడా నూతన ప్లవనామ సంవత్సర శుభాకాంక్షలు ప్రేక్షకులందరికీ కూడా మనం కొత్త నూతన సంవత్సరంలో ప్రవేశిస్తూ ఉన్నాం మనం శారవరినామ సంవత్సరం నుంచి ప్లవనామ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నటువంటి శుభతరుణం గత శారవరినామ సంవత్సరం అంతా కూడా ప్రజలంతా ఎంతో భయభీతులకు లోనై అందరం కూడా చాలా ఇబ్బందులు పడినటువంటి వాతావరణాన్ని చూశాం మరి ఈ కొత్తగా ప్రారంభమయ్యేటువంటి ప్లవనామ సంవత్సరం ఎలా ఉంది మనకి గతంలో ఉన్నటువంటి భయభ్రాంతుల నుంచి ఏదైనా బయటపడుతున్నావా ఆర్థిక స్థితి ఏదైనా మెరుగుపడుతోందా దేశ పరిస్థితి ఎలా ఉంది మన రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి వర్షాలు ఎలా ఉన్నాయి రైతులైతే పంటలు ఎలా ఉన్నాయి ఉద్యోగస్తులైతే ఉద్యోగ వ్యవహారాలు ఎలా ఉన్నాయి వ్యాపారస్తులైతే వాణిజ్య సంస్థల యొక్క విషయం ఎలా ఉంది ఇవన్నీ తెలుసుకోవాలనేటువంటి కుతూహలం ఎక్కువగా ఉంటుంది అందరికీ కూడా మరి దీన్ని మనం ఈ ప్రారంభం రోజున ఉగాది అన్నాం ఉగాది అంటే యుగానికి ఆది అయినటువంటి రోజు అని ఈ రోజునే యుగము ప్రారంభమైనటువంటి రోజు అని చెబుతారు పెద్దలు మరి అదేవిధంగా ఉగాది అన్నటువంటి పదానికి ఇంకొక అర్థం కూడా చెబుతారు ఉగాది అంటే కొత్తదనము అని మనిషి ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు పడి ఒక వృక్షం ఎలా అయితే ఎండిపోయినటువంటి ఆకులను రాల్చి మళ్ళీ ఈ వసంత ఋతువులో కొత్త ఆకులను చిగురుస్తుందో అలా మనిషి యొక్క ఎండిపోయినటువంటి ఆకులు అనేటువంటి కష్టాలన్నీ రాలి కొత్త ఆశలు అనేటువంటి చిగుళ్ళు వేసినటువంటి ఆకులు మళ్ళీ మొలవాలి అలాంటి ఆకులు రావాలి అలాంటి రోజు ఈరోజు ఉగాది మరి ఇటువంటి రోజున అందరం కూడా ఏం చెయ్యాలి అంటే ఉదయాన్నే ప్రాతకాలమే నిద్రలేచి దైవనామస్మరణ చేసుకుంటూ తైలాభ్యంగన స్నానం చేయమంటారు అంటే నువ్వుల నూనెను చక్కగా శిరస్సు నుంచి శరీర పర్యంతం అంతా కూడా అలుముకుని తైలాభ్యంగన స్నానాన్ని పూర్తి చేసుకుని తర్వాత నిత్య దేవతాస్మరణ రోజు మనం ఏ దేవతనైతే స్మరిస్తున్నామో ఆ నిత్యదేవతాస్మరణ చేసి పెద్దల యొక్క ఆశీర్వచనమును పొంది ఎవరికైనా సరే వస్త్రములు కానీ బియ్యము కానీ ఇటువంటివి ఏదైనా సరే పదార్థాలను దానంగా ఇవ్వాలి మరి అదేవిధంగా ఈ రోజున అందరూ చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి ఘట్టం పంచాంగ శ్రవణము అంటారు అంచేత పంచ అంటే ఐదు అంగములు అంటే ఐదు అంగములతో కూడుకున్నటువంటి శాస్త్రం దీన్నే పంచాంగము అన్నారు తిది వార నక్షత్ర యోగ కరణములు ఈ ఐదు అంగములు ఉంటూ కూడి ఉంటుంది కాబట్టి దీన్ని పంచాంగము అన్నారు ఇటువంటి పంచాంగ శ్రవణాన్ని చేయాలట అంటే పెద్దల సమక్షంలో పండితుల యొక్క సమక్షంలో ఈ ఉగాది నాడు నూతన సంవత్సరం ఆరంభమైనటువంటి శుభసరణంలో
ఈ పంచాంగ శ్రవణం ఎవరైతే చేశారో వారందరికీ కూడా ఈ సంవత్సర పర్యంతం సంవత్సర కాలం అంతా కూడా ఆ నవగ్రహాల యొక్క అనుగ్రహం చేత ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడుతో ఎన్నో రకాలైనటువంటి శుభాలను వారు చేకూరుస్తారు అని చెప్పి ఆ పూర్వం నుంచి వచ్చినటువంటి శాస్త్రవాక్యం. మరి ఆ విధంగా మన ఈ న్యూస్ ఛానల్ వాళ్ళ యొక్క మరి విశేషమైనటువంటి సహాయ సహకారాలు వారి యొక్క సహాయంతో మీ అందరూ కూడా ఈ ప్రేక్షకులందరికీ కూడా మరి పంచాంగ శ్రవణం అందరూ వినాలి, అందరూ కూడా దీని యొక్క శుభ ఫలితాన్ని పొందాలి అనేటువంటి మంచి సంకల్పంతో ఈ ఈ న్యూస్ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఈ పంచాంగ శ్రవణాన్ని అందరూ కూడా విని మరందరూ కూడా తరించండి. నూతన సంవత్సరం ఎవరికి ఏ విధంగా ఉందో, దేశ పరిస్థితి ఎలా ఉందో, ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయో, వర్షాల యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయో, రాశి ఫలాలు ఎలా ఉన్నాయో అన్నీ తెలుసుకుని మనం అందరం కూడా తరిద్దాం. ఈరోజు ఈ సంవత్సరం మరి అందరికీ కూడా ఆ యొక్క బాలాత్రిపుర సుందరీదేవి యొక్క అనుగ్రహం చేత సూర్యాది నవగ్రహాలన్నీ కూడా వారికి అనుకూలంగా ఉండాలని ఆ యొక్క గణపతిని ప్రార్థన చేస్తూ పంచాంగ శ్రవణాన్ని ప్రారంభం చేయడం జరుగుతున్నది. అందరూ కూడా శ్రద్ధాభక్తులతో విని తరించండి. మరి గత గడిచినటువంటి శార్వరి నామ సంవత్సరం నుంచి మరి ఈ సంవత్సరం యొక్క నామధేయం ప్లవనామ సంవత్సరం అని చెబుతారు. మరి ప్లవనామ సంవత్సరం యొక్క ఫలితం ఎలా ఉంటుందయ్యా అంటే, చవితాచల సంకాశై పయోదారా వృతం నవః దీప్యంతే సతతం భూపా ప్లవాబ్దే ప్లవగాజనాః అన్నారు. అంటే ఈ ప్లవనామ సంవత్సరం ముందు పర్వతాకారమైనటువంటి మేఘాల చేత వర్షాలు ఎక్కువ కురుస్తాయని చెబుతున్నారు. రాజులు సంతోషంగా ఉంటారు, ప్రజలు కూడా సుఖంగా ఉంటారన్నారు. రాజులు ఎక్కడైతే ప్రజలు సుఖంగా ఉంటేనే రాజులు సుఖంగా ఉంటారు. అంచేత ప్రజాసౌక్యం రాజసౌక్యం రెండూ కూడా ఏర్పడేటువంటి సంవత్సరం ఈ సంవత్సరం. మరియు ఉరుములు మెరుపులు అధికంగా ఉండేటువంటి సంవత్సరం, ఎక్కువ వడగళ్లతో కూడినటువంటి వర్షాలు కురిసేటువంటి సంవత్సరం, పిడుగులు అధికంగా పడేటువంటి సంవత్సరం, ప్రకృతి వైపరీత్యాల వలన కొంత నష్టం కూడా సంభవించేటువంటి పరిస్థితి ఈ ప్లవనామ సంవత్సరంలో ఉందని ప్లవనామ సంవత్సరం యొక్క ఫలితం వివరించారు. మరి ఈ సంవత్సరానికి వచ్చినట్టయితే ఈ సంవత్సరం రాజు సైన్యాధిపతి అధ్యాధిపతి మేఘాధిపతి కుజుడికి వచ్చింది, సస్యాధిపతి శని, అదేవిధంగా మంత్రి బుధుడు, ధాన్యాధిపతి గురుడు, రసాధిపతి చంద్రుడు, నీరసాధిపతి శుక్రుడు. మరి ఈ విధంగా 30 ఆధిపత్యాల్లో 14 మంది శుభులకు వస్తే 16 ఆధిపత్యాలు పాపులకు వచ్చాయి. ఈ నవనాయకుల్లో పాపాధిపత్యం ఎక్కువగా కనపడుతోంది ఈ సంవత్సరం. దానివల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పరిపాలనలో కొంత నెమ్మదిగా ఉండేటువంటి అవకాశాలు, నెమ్మదిగా సాగేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ప్రతి విషయంలోనూ వ్యతిరేకత ఎక్కువ ఉంటుంది. రాష్ట్రానికి కేంద్రానికి ఉన్నటువంటి కొంచెం అవగాహన లోపం, పరస్పర విభేదాలు తలెత్తుతూ ఉంటాయి. తూర్పు దేశాల్లో యుద్ధ వాతావరణం ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. అనేక భయానక సంఘటనలు కూడా జరిగేటువంటి అవకాశం కనబడుతోంది. మరి ఈ సంవత్సరం పశుపాలకుడు విడిపించువాడు యముడు, దొడ్డు పెట్టేటువంటి వాడు శ్రీకృష్ణుడు అవడం చేత పాడి పరిశ్రమ చాలా బాగుండేటువంటి అవకాశాలున్నాయి. There is no such thing as the future, and the future is being written by children we make. Mind needs engagement, and we find it through understanding the child. The future is written in school you choose, where breadth and depth of knowledge collides with great minds, capable to connect children with ideas, and ideas transformed into reality with dedicated teachers. We are into the making of responsible citizens. The IITs, IAS, doctors, we call this RAS model, the Rajmahendra International School. Your child's future is secured here. Let's join the world-class education today. Rajmahendri International CBSE School, Rajmahendri. కొత్తగా పాల డైరీలు నెలకొల్పుతారు ఆంధ్ర రాష్ట్రంలో.
పదహారు వేషాలకు ఎనిమిది వేషాలు పంట ఫలించేటువంటి అవకాశం ఉంది. మరి పూర్వ సస్యాలు బాగా ఫలిస్తాయి, నల్లరేగడి ఇసుక భూములు విరివిరిగా పండుతాయి, రైతులకు ఈ సంవత్సరం గిట్టుబాటు ధర ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. గిట్టుబాటు ధరలు రావడం చేత రైతులంతా ఆనందంగా ఉండేటువంటి అవకాశం కనబడుతోంది. సకాలంలో మంచి వర్షాలు కూడా కురుస్తాయి. వరి, మిర్చి, సుగంధ ద్రవ్యాలు, టమాటా, కందులు మొదలైనటువంటి అపరాలు బాగా పండేటువంటి అవకాశం, వైశాఖ మాసం నుంచే తొలకరి వానలు మొదలయ్యేటువంటి అవకాశాలు బాగా కనపడుతూ ఉన్నాయి ఈ సంవత్సరం. మరి ఈ సంవత్సరం యొక్క ఫలితానికి మనం వచ్చినట్టయితే రాజు కుజుడని చెప్పుకున్నాం. అంటే మంగళవారం నాడు ఉగాది ప్రారంభం, నూతన సంవత్సరం మొదలు కాబట్టి ఏ యొక్క వారంతో సంవత్సరం మొదలవుతుందో ఆ యొక్క వారాధిపతే సంవత్సరానికి రాజు అవుతాడు. ఈ సంవత్సరం మంగళవారంతో మొదలుపోయింది కాబట్టి మంగళవారానికి అధిపతి కుజుడు. అంచేత ఈ సంవత్సరం అంతా కూడా రాజుగా ఎవరిని చెబుతారంటే కుజుడిని చెబుతారు. మరి ఈ రాజు కుజుడు అయినందువలన వాయువు చేత రెచ్చగొట్టినటువంటి అగ్ని ప్రచండంగా గాలులు వీస్తూ ఉంటాయి. గ్రామాలు, పట్టణాలు, వనాలు అన్నీ కొంత దహనానికి లోని అయ్యేటువంటి అవకాశం. ఎంచేతంటే కుజుడు అగ్నితత్వం, అగ్నికి కారకుడు కుజుడు కాబట్టి కొంత అగ్ని ప్రమాదాలు ఎక్కువ జరుగుతాయి అన్నారు. అదేవిధంగా రోగకారకుడు కూడా కుజుడు కాబట్టి కొంత రోగాల వల్ల కూడా ప్రజలు నశించేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా శత్రువుల యొక్క బాధ ఎక్కువ ఉంటుంది. రుణకారకుడు కూడా కుజుడు కాబట్టి ఎక్కువ అందరికీ కూడా రుణాలు చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి, దేశానికి అవ్వచ్చు, ప్రజలకు అవ్వచ్చు. అదేవిధంగా కుజుడు భూకారకుడు కాబట్టి ఈ సంవత్సరం రాజు కుజుడైనందువలన భూముల రేట్లు విపరీతంగా పెరిగేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటువంటి వారికి చాలా లాభదాయకంగా ఉండేటువంటి సంవత్సరం ఈ సంవత్సరం. మరి ధరలు అధికంగా ఉంటాయి, రాజులకు యుద్ధాలు సంభవించేటువంటి అవకాశాలు వస్తూ ఉంటాయి, అగ్ని ప్రమాదాలు, చోర ప్రమాదాలు అంటే చోరుల వల్ల భయం, దొంగల వల్ల భయం ఎక్కువ కనబడుతోంది, రోగాల వల్ల భయం కనబడుతోంది, పంటలు నశించేటువంటి అవకాశాలు ఉన్నాయి, సర్పాలు కూడా అధికంగా తిరుగుతాయి. మరి కొన్ని ప్రదేశాల్లో హింసాత్మకమైనటువంటి ఘటనలు కూడా జరిగేటువంటి అవకాశం ఉంది మనకి ఈ సంవత్సరం రాజు కుజుడైనందువలన. మరి అదేవిధంగా ఈ సంవత్సరంలో మంత్రి బుధుడయ్యాడు. రాజు కుజుడైతే మంత్రి బుధుడు. ఈ బుధుడు మంత్రి అయినందువలన మేఘములు వాయుముల చేత పీడింపబడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎప్పుడూ గాలులు, విపరీతమైనటువంటి వడగండ్ల వానలు ఇలాంటివి సంభవిస్తూ ఉంటాయి. జనులు పాప నిరతులవుతారు అన్నారు. అంటే ఎప్పుడూ కూడా నిరంతరం అంటే పాపం అనేటువంటిది ఎప్పుడప్పుడు చేయడం అవకాశం ఉంటుంది. కానీ జనులు ఎలాంటి స్థితి వస్తుందంటే నిరంతరం కూడా పాపం చేసేటువంటి ఆ స్థితికి వెళ్ళిపోతారు అన్నారు. వాళ్ళ ఆలోచన విధానం అలా ఉంటుందన్నారు. ఎందుకంటే బుద్ధి పీడోపశాంతయ్యే బుధుడు మంత్రి అవడం చేత ఈయన బుద్ధి మీద ఎక్కువ ప్రచోదనం చేస్తూ ఉంటాడు. మానవుల యొక్క బుద్ధి వికాసత కూడా తగ్గుతుంది. అంటే బుద్ధి వికాసం లోపించి చేయకూడనటువంటి పనులు ఎక్కువ చేస్తూ ఉండడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయన్నారు. ఈ సంవత్సరం అంతా మధ్యమ ఫలితంగా ఉంది. మరియు పరిపాలన సమయోచితంగా ఉంటుంది. వ్యాపారాలు మాత్రం మంత్రి బుధుల వచనం చేత వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి మాత్రం మంచి లాభాలు చేకూరుతాయి. గతంలో ఉన్న పరిస్థితులన్నీ చక్కబడేటువంటి అవకాశం ఉంది. ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు చేసుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి ఈ సంవత్సరం. మరి సైన్యాధిపతి కుజుడు, ఈ సంవత్సరం సైన్యాధిపతి కుజుడైనందువలన రోగ బాధలు, సస్యనాశనం, అగ్ని ప్రమాదాలు, రాజులకు యుద్ధాలు కలిగేటువంటి అవకాశం, అడవులు దహించేటువంటి పరిస్థితి, ప్రజలకు దుఃఖాలు కలుగుతాయి, గాలితో కూడినటువంటి మేఘాలు ప్రళయాలు సృష్టిస్తాయి, మరియు సరిహద్దు దేశాల్లో యుద్ధ వాతావరణం ఏర్పడుతూ ఉంటుంది. ప్రపంచమంతా యుద్ధ వాతావరణం ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి సైన్యాధిపతి కుజుడు వల్ల. మరి తర్వాత సస్యాధిపతి శని. ఈ సస్యాధిపతి శని అవడం చేత మధ్యమంగా పంటలు పండేటువంటి అవకాశం కనపడుతోంది. రాజభయం కలుగుతుంది. ఉలవలు, శనగలు, మినుములు, శసలు అధికంగా పండుతాయి. నల్ల ధాన్యాలు, నల్లని భూములు విశేషంగా ఫలిస్తాయి. రాజుల వల్ల భీతి, మరియు అన్ని వస్తువులు ధరలు అధికంగా పెరుగుతాయి. రైతులకు గిట్టుబాటు ధర లభించేటువంటి అవకాశాలు ఉన్నప్పటికీ కొన్ని కొన్ని సందర్భాలలో
లాభాలు కూడా ఆర్జించలేని పరిస్థితి కనపడుతూ ఉన్నది. కానీ సస్యాధిపతి శని వల్ల కొంత రైతులకు ఆనందకరమైనటువంటి వాతావరణం కనపడుతుంది అని మాత్రం చెప్పగలం. తర్వాత ధాన్యాధిపతి వచ్చినట్లయితే ధాన్యాధిపతి గురుడు అయ్యాడు ఈ సంవత్సరం. ఈ ధాన్యాధిపతి గురుడు అయ్యడం చేత సువృష్టి అంటే సకాలంలో వర్షాలు ఎప్పుడు పడాలో అప్పుడు పడుతూ ఉంటాయి, సస్య సమృద్ధి కలుగుతూ ఉంటుంది, గోవులు అధిక క్షీరాన్ని ఇస్తాయా, ఆవులు ఎక్కువగా పాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంది, శనగల పంట బాగా పండుతుంది, ధరలు కూడా శనగల యొక్క ధర పెరుగుతుంది, ధాన్యం ధర నిలబాటుగా ఉంటుంది, అన్ని రకాల భూములు బాగా ఫలిస్తాయి, సస్యానుకూల వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది ధాన్యాధిపతి గురుడు అవడం చేత. మరి తర్వాత విషయానికి వస్తే అధ్యాధిపతి, ఈ అధ్యాధిపతి కుజుడు, ఈ అధ్యాధిపతి కుజుడు అవడం చేత గాలులతో కూడినటువంటి స్వల్పవృష్టి కురుస్తూ ఉంటుంది. కొన్ని చోట్ల అతివృష్టి, కొన్ని చోట్ల అనావృష్టి, ప్రజారోగ్యం అధిక భయాలుంటాయి, రాజులకు భయంకరమైనటువంటి యుద్ధములు జరిగేటువంటి అవకాశం కలుగుతోంది రాజులకి రాజులకి కూడా, అంటే ఇరు రాష్ట్రాల మంత్రివర్గాలకి కూడా పరస్పరం వాగ్వివాదాలు జరిగేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. వ్యవసాయ వాణిజ్యం గోవులకు కొంత హాని జరిగేటువంటి పరిస్థితి ఉంది. ఎర్రధాన్యాలు విరివిరిగా పండి ఎర్రధాన్యాల యొక్క ధరలు అధికంగా పెరిగేటువంటి అవకాశం ఉంది. మరి అదేవిధంగా మేఘాధిపతి కుజుడు, ఈ కుజుడికి ఎక్కువ ఆధిపత్యాలు కలిగాయి ఈ సంవత్సరం. మేఘాధిపతి కుజుడు అవడం వల్ల వాయువులు అధికంగా ఉంటాయి, ఎక్కువ గాలులు వేస్తూ ఉంటాయి, అదేవిధంగా ధరలు సరిగ్గా ఉంటాయి, కొద్దిపాటు వర్షాలు ఉంటాయి, ఎర్రని ధాన్యాలు బాగా పండుతాయి, మిర్చి కందులు పంట దిగుబడి అధికంగా ఉంటుంది, మంచి ధరలు కూడా వస్తాయి, ఎగుమతులు బాగా పెరుగుతాయి, కానీ పిడుగులతో కూడినటువంటి వర్షాలు మాత్రం అధికంగా పడేటువంటి అవకాశం ఉంది మేఘాధిపతి కుజుడి వల్ల. మరి తర్వాత రసాధిపతి విషయానికి వచ్చినట్లయితే రసాధిపతి చంద్రుడు అయ్యాడు. ఈ రసాధిపతి చంద్రుడు అయినందువలన రసజాతులు ఫలితాలు బాగా ఉంటాయి, రాజాతులు ఆనందంతో ఉంటారు, అధికంగా వర్షాలు కురిసేటువంటి అవకాశాలు ఉన్నాయి, నెయ్యి నూనెలు బెల్లం తేనె పాలు పెరుగు పంచదారుల ధరలు కొంత బాగా పెరిగేటువంటి అవకాశాలున్నాయి, పాల ఉత్పత్తి కూడా పెరుగుతుంది. అదేవిధంగా నీరసాధిపతి శుక్రుడు అయ్యాడు. నీరసాధిపతి శుక్రుడు అవడం చేత కర్పూరం అగరు గంధం బంగారం వెండి ముత్యాలు వస్త్రాలు ధరలు అభివృద్ధిగా ఉంటాయి. ఇవన్నీ కూడా రైతాంగం సంతోషంతో ఉంటారు, ధాన్యం బియ్యం ధరలు బాగా ఎక్కువగా ఉంటాయి, సస్యానుకూలమైనటువంటి వర్షాలు కూడా కురిసేటువంటి అవకాశం ఉంది. మరి ఈ సంవత్సరం ఉపనాయకుల యొక్క విషయానికి వచ్చినట్టయితే పురోహితుడు శుక్రుడు, పరీక్షకుడు శుక్రుడు, గణకుడు రవి, గ్రామపాలకుడు కుజుడు, దైవజ్ఞుడు చంద్రుడు, రాష్ట్రాధిపతి కుజుడు, దేశారోగ్యాధిపతి దేశ ఉద్యోగాధిపతి బుధుడు, అశ్వాధిపతి కుజుడు, గజాధిపతి శుక్రుడు, పశువులకు అధిపతి కుజుడు, దేవతలకు అధిపతి శని, నరులకు అధిపతి కుజుడు, గ్రామ నాయకుడు శుక్రుడు, వస్త్రములకు అధిపతి చంద్రుడు, రత్నములకు అధిపతి కుజుడు, వృక్షములకు అధిపతి కురుడు, జంగములకు అధిపతి శుక్రుడు, సర్పాలకు అధిపతి రవి, మృగాలకు అధిపతి చంద్రుడు, శుభాలకు అధిపతి కుజుడు, స్త్రీలకు అధిపతి కుజుడు. ఈ శుభాధిపత్యాలు 10, పాపాధిపత్యాలు 11. ఈ నవనాయకులతో కలిపి మొత్తం 30. అంచేతన ఈ యొక్క పాపాధిపత్యం ఎక్కువ కలిగింది. కొంచెం అందరూ కూడా ప్రజలందరూ జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం. మరి ఈ సంవత్సరానికి వచ్చినట్టయితే మూడాలు విషయానికి వచ్చినట్టయితే సంవత్సరాది నుంచి కూడా మూడం గతం మొదలైనటువంటి గత సంవత్సరంలోనే మొదలైనటువంటి ఆ శుక్రమూడమి ఈ సంవత్సరం చైత్ర బహుళ చవితి శుక్రవారం వరకు కూడా మనకి శుక్రమూడం ఉంది. తర్వాత మే 2 వరకు కూడా అమావాస్య దాకా కూడా ఈ యొక్క శుక్రమూడమి. తర్వాత మరి ఈ సంవత్సరం ఫిబ్రవరి 23, 2022 మాఘ బహుళ సప్తమి బుధవారం నుంచి మళ్ళీ 2022 సంవత్సరంలో మాఘమాసంలో మళ్ళీ గురుమూడం సంభవిస్తూ ఉన్నది. మరి అదేవిధంగా కర్తరి విషయానికి వచ్చినట్టయితే మే 4 నుంచి చిన్న కర్తరి, 11 నుంచి వైశాఖ బహుళ విధి ఆ శుక్రవారం వరకు అంటే 28 వరకు కూడా మనకి పెద్ద కర్తరి కూడా ఉన్నాయి. అంచేత శంకుస్థాపనలు గృహ సంబంధమైనటువంటి విషయాల్ని ఆ సమయంలో వాయిదా వేసుకోవడం మంచిది. మరి ఈ సంవత్సరం పుష్కర విషయానికి వచ్చినట్టయితే మన సింధు నది పుష్కరాలు ఈ సంవత్సరం జరుగుతూ ఉన్నాయి. ఈ సింధు నది పుష్కరాలని ఈ యొక్క గురుడు కుంభరాశిలోకి ప్రవేశించినప్పుడు జరుపుకోవడం అందరికీ కూడా తెలిసినటువంటి విషయం.
మరి ఈ సంవత్సరం సింధు నది పుష్కరాలు అందరూ కూడా వెళ్ళి ఆ సింధు నది యొక్క స్నానం ఆచరించి ఆ పుష్కరుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతారని చెప్పి అందరికీ కూడా విన్నవిస్తూ ఈ సంవత్సరం సింధు నది పుష్కరాలు మనకి నవంబర్ 22వ తారీఖు నుంచి 12 రోజుల పాటు జరుగుతాయి ఇది కాశ్మీర్ ప్రాంతానికి దగ్గరగా ప్రవహిస్తున్నటువంటి నది సింధు నది అంజాతరం అందరూ కూడా సింధు నది స్నానం ఆచరించి పుష్కరుడి యొక్క అనుగ్రహాన్ని బృహస్పతి యొక్క అనుగ్రహాన్ని పొంది తరించవలసిందిగా ప్రార్థన చేస్తూ అదేవిధంగా గ్రహణ విషయాలకు వచ్చినట్టయితే ఈ సంవత్సరం మనకి భారతదేశంలో ఎటువంటి గ్రహణాలు కూడా సంభవించట్లే సూర్యగ్రహణం చంద్రగ్రహణాలు మన భారతదేశానికి కనిపించేటువంటి అవకాశాలు లేవు మరి ఈ సంవత్సరం మకర సంక్రమణ యొక్క పుణ్యకాలం మకర సంక్రాంతి యొక్క సంక్రమణ పురుషుడి యొక్క లక్షణాలు ఎలా ఉన్నాయి అంటే పురుషశుద్ధ ద్వాదశి అంటే 14వ తారీఖు జనవరి 14 శుక్రవారం రాత్రి 8:14 నిమిషాలకి రవి మకర రాశిలో ప్రవేశిస్తున్నాడు దీనివల్ల శుక్లపక్షంలో రావడం వల్ల ప్రజలకు వ్యాధి పీడలు ఎక్కువవుతాయి పాలకుల మధ్య ఘర్షణలు పెరుగుతాయి ద్వాదశి నాడు రావడం వల్ల సుఖం వారం వల్ల భయోత్పాతములు రోహిణీ నక్షత్రంలో రావడం వల్ల సస్యాభివృద్ధి బ్రాహ్మణులు రావడం యోగం పాడి పంటలు సస్యములు మధ్యంగా ఉంటాయి మరి సింహలగ్నంలో వస్తున్నాడు కాబట్టి జగప్రళయం అన్నారు రాత్రికాలంలో వస్తున్నాడు కాబట్టి చోరుల భయం అధికంగా ఉంటుంది రాక్షసులు వల్ల విటుల హాని ఉదయాది 19వ ముహూర్తంలో అష్టమాది 4వ ముహూర్తం రావడం వల్ల శుభకరం ఈ యొక్క రాక్షసుడి యొక్క నామధేయం రాక్షస నామధేయం వల్ల సర్వలకు కూడా పీడ శుద్ధోదక స్నానం చేస్తూ వస్తున్నాడు మంచినీరు యొక్క స్నానం అంచేత సువృష్టి రక్త వస్త్ర ధారణ ఎరుపు రంగు వస్త్రాలు కట్టుకున్నాడు కాబట్టి రోగదాయకం చంద్రలేపనం గంధం పూసుకున్నాడు కాబట్టి విషనాశనం జాతి పుష్పాన్ని ధరించాటే మకర పుష్ప మకర సంక్రమణ పురుషుడు అంచేత శుభాలు కలుగుతాయి ముత్యం ఆభరణంగా పెట్టుకున్నాడు కాబట్టి శుభకరణం రజిత పాత్రలో భోజనం చేస్తూ వస్తున్నాడు కాబట్టి శుభిక్షకరం పాయసాన్ని భక్షణం చేస్తున్నాడు కాబట్టి పశువులకు హాని అరటిపండు భుజిస్తూ వస్తున్నాడు కాబట్టి ఫలనాశనం మరి ఆయుధ ధారణ వల్ల చతుష్పాద జంతువులకు హాని రక్తచత్ర ధారణ ఎరుపు రంగు యొక్క గొడుగు వేసుకున్నట్ట ఎందుకని మహాయుద్ధదాయకంగా ఉంటుందన్నారు పులి వాహనాన్ని ఎక్కువ వస్తున్నాడు అరణ్యమందరి మృగాలకు కొంత నాశనం సంభవించేటువంటి అవకాశం క్రోధముఖం అంటే కోపమోహంతో వస్తున్నాడు బాగా కోపంగా జత జననాశనం అవస్థ మధ్యార్థం కూర్చుని ఉండటం వల్ల ధరలు మధ్యంగా ఉంటాయి దక్షిణ దిగ్మానంగా ఉన్నాడు కాబట్టి దక్షిణ దేశాలు కీడు కలిగేటువంటి అవకాశం మరి పెసరను అక్షతలుగా ధరించాడు కాబట్టి పెసర పంటకి నష్టం ఎక్కువ సంభవించేటువంటి అవకాశాలు ఈ మకర సంక్రమణ యొక్క పురుషుడి యొక్క లక్షణాలు బట్టి మనకి తెలుస్తూ ఉన్నది మరి ఈ సంవత్సరం కనుక రాశి ఫలాల విషయానికి వచ్చినట్టయితే మేషరాశి వారు అంటే అశ్విని నక్షత్రం 4 పాదాలు భరణి నక్షత్రం కృత్తిక నక్షత్రం 1వ పాదం వీరికి ఈ సంవత్సరం ఆదాయం 8 వ్యయం 14 8 రూపాయలు వస్తే 14 రూపాయలు ఖర్చు కనపడుతోంది రాజ్యపూర్తి 4 అవమానం 3 నలుగురు మంచివాళ్ళు అనేటువంటి వారు ఉంటే 3 చెడ్డవాళ్ళు అనేటువంటి వారు ఉన్నారు ఈ రాశి వారికి ధన కుటుంబ కారకుడైనటువంటి గురుడు కుంభంలోను రాజ్యలాభాధిపతి అయినటువంటి శని మకరంలో ఉండడం చేత ఈ రాశి స్త్రీ పురుషులకు యోగ బలం చేత జీవితంలో ఎన్నడూ లేనటువంటి ఔనిత్యాన్ని పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి గతంలో ఉన్నటువంటి సమస్యల నుంచి బయటపడితేటువంటి అవకాశాలు మంచి యోగ బలం ఎక్కువగా ఉంది వ్యవహార నిపుణత కనబడుతోంది ధన కుటుంబ గౌరవ అధికార అనుగ్రహం సంసార జీవితంలో ఉత్సాహం కనబడుతోంది ప్రోత్సాహములు సిద్ధిస్తాయి స్త్రీల సహాయం చేత ఆనందం స్థిరాస్తిని అభివృద్ధి చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి విలువైనటువంటి వస్తువులు సమకూర్చుకుంటారు భూగృహలాభాలని కూడా సేకరిస్తారు పట్టిందల్లా బంగారం అనేటువంటి అవకాశం ఈ మేషరాశి వారికి కనబడుతూ ఉన్నట్టు ఉంది ప్రతి విషయంలోనూ కూడా మీదే పైచేయిగా ఉంటుంది స్వశరీర కళత్ర సంతాన ఆరోగ్యం పట్ల నిరుత్సాహం కొంత కనబడినప్పటికీ కూడా ధన వ్యయం అంటే ఆరోగ్య విషయాల వల్ల కొంత ధనం ఖర్చు చేయటువంటి పరిస్థితి కనబడుతోంది మీ చేతి మీద ఇతరుల యొక్క కార్యాలు పూర్తి చేసేటువంటి అవకాశం మరి
మీరే పెత్తనదారులుగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఎంత శత్రుత్వంలో కూడా ఆ క్రియకు జయం కలుగుతుంది. శత్రువుల యొక్క బాధ అధికంగా ఉన్నా మీరు తలపెట్టినటువంటి కార్యక్రమాలన్నీ నిర్విఘ్నంగా పరిపూర్ణం అవుతాయి. ఏదైనా స్థలం కొనడం కానీ గృహ నిర్మాణం చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. నష్టద్రవ్య లాభాలు అంటే పోయినటువంటి ధనం, ద్రవ్యం, వస్తువులు ఇలాంటివన్నీ కూడా లభిస్తాయి. షుగరు, బీపీ వంటి వ్యాధులు ప్రారంభించి కొంత బాధ పెట్టేటువంటి అవకాశాలున్నాయి. చిక్కు సమస్యల చేత మనస్తాపం కలుగుతూ ఉంటుంది. అప్పుడప్పుడు అపనిందలు వస్తూ ఉంటాయి. కొంత సంతానరీత్యా అనారోగ్య బాధలు కలుగుతూ ఉంటాయి. అన్యస్త్రీ ప్రాపకం వలన మీలో నూతన ఉత్తేజం ఏర్పడుతూ ఉంటుంది. నూతన పరిచయాలయాల వల్ల లాభాలు కలుగుతాయి. కొంత గురుబలం ఉన్నప్పటికీ కూడా ఎన్ని తప్పులు అవినీతులు చేసినా ఆ గురుబలం వల్ల మీరు చేసినటువంటి తప్పులన్నీ కూడా కొంత సర్దుకుపోయేటువంటి పరిస్థితి ఉంది. అంచేతగా అధైర్యం చెందవలసినటువంటి పని లేదు. ధైర్యంగా ఉండవచ్చు. స్త్రీల వల్ల మాత్రం రక్షించేటువంటి అవకాశాలు, స్త్రీల వల్ల రక్షింపబడేటువంటి అవకాశాలు ఉన్నాయి. అనేకమైనటువంటి సాంఘిక కార్యక్రమాలన్నీ కూడా చేపడతారు, సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మరి రాహుకేతు యొక్క ప్రభావం చేత సుదూర ప్రయాణాలు చేసేటువంటి అవకాశం, తీర్థయాత్రలు మొదలైనటువంటి వెళ్ళేటువంటి అవకాశాలున్నాయి. మొత్తం మీద ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరం చూసుకున్నట్టయితే మహోన్నతి కాలంగా చెప్పచ్చు. గ్రహములు, స్థితులు మీకు అనుకూలంగా ఉన్నాయి. మీ తెలివితేటలకు, ధైర్య సాహసాలకు గ్రహబలం తోడవటం వల్ల మీకు ఎదురుండేటువంటి అవకాశం లేదు. ఏది కూడా పట్టిందల్లా బంగారం అన్నట్లుంటుంది. గతంలో కంటే ఈ సంవత్సరం చాలా బాగుంది. రాజయోగం అనుభవించేటువంటి అవకాశం, మీ నిజాయితీ మిమ్మల్ని రక్షించేటువంటి పరిస్థితి, దైవానుగ్రహం కూడా బాగా లభిస్తోంది. అంచేత మేషరాశి వారి సంవత్సరాన్ని కూడా మరి చక్కనైనటువంటి నూతన కార్యక్రమాలు ప్రారంభించడం, గృహాలు, వ్యాపారాలు అన్ని విషయాల్లో కూడా ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉంది. అంచేత చక్కగా ఈ సంవత్సరం మరిది ఈశ్వరారాధన ఎక్కువ చేస్తూ ఉన్నట్టయితే మరి గురుబలం కూడా తోడై మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలు ఇంకా దిగ్విజయంగా పూర్తి అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇది మేషరాశి వారి యొక్క ఫలితం. తర్వాత వృషభ రాశి. ఈ వృషభ రాశికి వచ్చినట్టయితే ఈ సంవత్సరం ఈ వృషభ రాశి వారికి అంటే కృత్తికా నక్షత్రం 2-3-4 పాదాలు వాళ్ళు, రోహిణి నక్షత్రం 4 పాదాలు వారు, మృగశిర నక్షత్రం 1-2 పాదాలు వీరు వృషభ రాశిలోకి వస్తారు. ఈ వృషభ రాశి ఆదాయం 2, వ్యయం 8. 2 రూపాయలు ఆదాయం వస్తే 8 రూపాయలు ఖర్చు ఉంది. రాజ్యపూజ్యం 7, అవమానం 3. 7 మంచి వాళ్ళు అంటే 3 చెడ్డవాళ్ళు అనేటువంటి వారు కనపడుతున్నారు. ఈ రాశి స్త్రీ పురుషాదులకు ధన కుటుంబ కారకుడైనటువంటి గురుడు, కుంభంలో యోగ కారకుడైనటువంటి శని మకరంలో ఉండడం చేత యోగ బలం చేత జీవితంలో మంచి యోగ బలాన్ని పొందుతారు. వ్యవహార నిపుణత, ధన కుటుంబ గౌరవం, అధికార అనుగ్రహం, సంసార జీవితాల్లో ఉత్సాహ ప్రోత్సాహములు సిద్ధిస్తాయి. స్త్రీ సహాయం చేత ఆనందంగా ఉంటుంది. స్థిరాస్తిని వృద్ధి చేస్తారు. విలువైన వస్తువులను ధరించడం కొనడం జరుగుతుంది. గురువు గృహలాభాదులు సేకరణ కలుగుతుంది. పని నేర్పరతతో ఇతరులను మెప్పించడం, వ్యవహరించడం జరుగుతూ ఉన్నది. మరి ఎవరు లేకుండా తమదే పరిపాలన అన్నట్లుంటారు. కానీ కొంత జన్మరాహువు, సప్తమ కేతువుల వల్ల ఆరోగ్య భంగాలు కలిగేటువంటి పరిస్థితి ఉంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఔషధ సేవ చేయవలసి వస్తుంది. కళత్ర సంతానం కూడా ఆరోగ్యం కొంత ఇబ్బంది కలుగుతూ ఉన్నది. తద్వారా ఆరోగ్యం ఇచ్చే కొంత ధనము కూడా ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి. మాతృపితృ వంశ శోతకములు తప్పక కలుగుతాయి. అంచేతను మీ చేతి మీద ఇతరుల కార్యముల పట్ల ధన వ్యయం, పెత్తనం వహించడం వల్ల జరుగుతూ ఉంటుంది. ఎంతో శత్రుత్వం ఉన్నా చివరికి జయం కలుగుతుంది. ఏదైనా స్థలం కొనడం కానీ ఇలాంటివన్నీ కూడా గృహ నిర్మాణాది కార్యక్రమాలన్నీ ఫలిస్తాయి. ప్రతి విషయంలోనూ మంచి ప్రోత్సాహంగా ఉంటారు. అన్ని రంగముల వారికి కూడా స్థిరత్వం, లాభాలు ఏర్పడతాయి. మరి ఈ యొక్క వృషభ రాశి వారికి కుటుంబ కారకుడైనటువంటి గురుడు వల్ల ఎన్ని తప్పుడు పనులు చేసినప్పటికీ కూడా కమ్ముకుపోయే పరిస్థితి కనపడుతోంది. మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాదులకు కూడా ఆ యొక్క గురుబలం చేత మంచి అవకాశాలు కలిగేటువంటి పరిస్థితిగా ఉంది. ఈ సంవత్సరం ఈ వృషభ రాశి వారు జన్మరాహువు యొక్క ప్రభావం చేత కొంత ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి శుక్రవారం కూడా అమ్మవారు దుర్గాదేవి యొక్క ఆరాధన ఎక్కువ చేస్తూ ఉన్నా, దుర్గాదేవి దర్శనం చేస్తూ ఉన్నా, మరి దుర్గాదేవి యొక్క ద్వాదశ నామాన్ని పఠిస్తూ ఉన్నా
వీరికి ఈ జన్మరాహువు యొక్క ప్రభావం చేత కొంత అనారోగ్య పరిస్థితి నుంచి బయటపడేటువంటి అవకాశాలున్నాయి. తర్వాత మిథున రాశి, మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 1-2-3-4 పాదాలు, పునర్వసు నక్షత్రం 1-2-3 పాదాలు. ఈ సంవత్సరం మిథున రాశి వారికి ఆదాయం 3, ఖర్చు 5. అంచేత రాజ్యబుద్ధి 3, అవమానం 6. ఈ సంవత్సరం ఈ మిథున రాశి వారికి ఆదాయం 5, ఖర్చు 5. అంచేత 5 రూపాయలు వస్తే 5 రూపాయలు కూడా ఖర్చు చేసేటువంటి పరిస్థితి ఉంది. 3 మంచివాళ్ళు అంటే 6 చెడ్డవాళ్ళు అనేటువంటి పరిస్థితి. ఈ రాశి స్త్రీ పురుషాదులకి సప్తమ రాజ్యాధిపతి అయినటువంటి గురుడు 9వ స్థానంలో, కుంభంలో శని, 8వ అంటే రాహు, 12వ అంటే కేతువులతో ఉండడం వల్ల గురు బలంగా ఉన్నప్పటికీ కూడా శని వలన మిశ్రమ ఫలితంగా ఉంటుంది. శత్రిగమించినటువంటి పనులు చేసి కొంత అవమానాలు పాలయ్యేటువంటి పరిస్థితి. ప్రతి విషయంలోనూ కూడా ఒత్తిడి అధికంగా ఉంటుంది. సంఘంలో గౌరవం పలుకుబడి కొంతమేర తగ్గుతాయి. అవమానకరమైనటువంటి సంఘటనలు ఎదుర్కోవలసినటువంటి పరిస్థితి. ఇంచేతనయ్యా అంటే మిథున రాశి వారికి అష్టమశని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంది. దీనివల్ల కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. మరి రాహు వల్ల దూర ప్రయాణాలు, తీర్థయాత్ర ఫలప్రాప్తి, పితృమాతృవంశ సూత్రములు సంప్రాప్తించేటువంటి అవకాశం, మరి బంధుమిత్రుల కలయిక, భూగృహ సంపాద లావాదేవీలతో నష్టపోవడం, మధ్యవర్తిత్వం వల్ల కొంత అపనిందలు కలగడం, నిరుత్సాహం గురవడం, ప్రభుత్వ మూలకంగా పనుల మధ్యలో నిలిచిపోవడం, గురువలం ఉన్నంతప్పటికీ కూడా చివరి విషయంలో కొంత పరువు నిలబెట్టుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. గురుబలం ఉండడం చేత కొంత ఎక్కడో శుభపరిణామాలు ఉన్నప్పటికీ అష్టమ శని ప్రభావం వల్ల మాత్రం వాహన ప్రమాదాలు, శస్త్రచికిత్స జరిగేటువంటి అవకాశాలున్నాయి. ప్రతి చిన్న విషయంలోనూ కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అయినా తప్పటడుగు వేయడం మాత్రం తప్పదు. మీ మాట చాతుర్యం చేత కొన్ని పనుల్లో జయం సాధించేటువంటి అవకాశాలున్నాయి. ఆదాయానికి మించినటువంటి ఖర్చులు చేసేటువంటి పరిస్థితి. కుటుంబంలో మనస్పర్ధలు అధికంగా ఉంటాయి. మరి లేనిచో విపరీతమైనటువంటి నష్టాలు కూడా కలుగుతాయి. మొత్తం మీద ఈ మిథున రాశి వారికి చూసినట్టయితే ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలుగా ఉన్నాయి. శని ప్రభావం ఎక్కువ కనపడుతోంది, చెడు ఫలితాలు అధికంగా ఉంటాయి. మీ తెలివితేటలు కూడా అంతగా పనిచేయవు. ఎంత ధైర్యంగా ఉన్నా ముందుకు పోలేని పరిస్థితి ఉంటుంది. ఇతరులు మిమ్మల్ని అవమానించే పరిస్థితి ఎక్కువగా ఉంది. ప్రతి విషయంలోనూ ఆతిచూతి వ్యవహరించాలి. నమ్మిన వారే దగా చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంచేత మిథున రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సంవత్సరం. అంచేతం ఎక్కువ ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన, వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన ఎక్కువ చేస్తూ ఉండాలి. అదేవిధంగా శనీశ్వరుడికి, శనికి ఒకసారి బ్రాహ్మణుల ద్వారా ఆ మంత్ర జపం, ఆ హోమ కార్యక్రమాన్ని, జపతర్పణ హోమాలు నిర్వర్తించినట్టయితే తద్వారా ఆ శనిశాంతి కలిగి కొంత సుఖాల్ని శుభాల్ని చూసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. తర్వాత కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి పునర్వసు 4వ పాదం, పుష్యమి నక్షత్రం 1-2-3-4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 1-2-3-4 పాదాలు వారు ఈ కర్కాటక రాశిలోకి వస్తారు. ఈ సంవత్సరం ఈ కర్కాటక రాశికి ఆదాయం 14, ఏఎన్ 2. 14 రూపాయలు ఆదాయం వస్తే 2 రూపాయలు మాత్రమే ఖర్చు కనపడుతోంది. రాజ్యపూజ్యం 6, అవమానం 6. 6 మంచివాళ్ళు అంటే 6 చెడ్డవాళ్ళు అనేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఈ రాశి స్త్రీ పురుషాదులందరికీ కూడా 6-9 భాగ్యాధిపతి అయినటువంటి గురుడు కుంభంలో అష్టమంలో ముందు సంచరించడం, 7-8 అధిపతి అయినటువంటి శని సప్తమంలో, రాహుకేతువులు 11-5 బలీయంగా ఉండడం వలన ఈ సంవత్సరంలో కొంత చెప్పుకోదగ్గ విశేషములు, కొన్ని సంఘటనలు జరిగి సాంఘికంగా రాణించేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. కానీ కొంత కుటుంబ రీత్యా రక్తబంధు వర్గాల్లో శరీర రుగ్మతలు ధన వ్యయ ప్రయాణములకు కారణమయ్యేటువంటి పరిస్థితి ఉంది. నూతన ఉద్యోగం లేకపోతే వ్యాపారాల యందు ప్రయత్నాలు బాగా ఫలిస్తాయి. జాయింట్ కుటుంబీకులు లేదా వ్యాపారస్తుల వలన ప్రారంభంలో ఎంతో యోగించి లాభించను కొంచెం ఆఖరిలో మాత్రం దిగజారేటువంటి పరిస్థితి ఉంది. మీలో గల దుర్బలత వల్ల స్థైర్యాదులు లేకుండా ఉండడం, ఏ విషయంలోనైనా ధైర్యం సాగకపోవడం, ప్రతి విషయంలోనూ కూడా కొంచెం కష్టాలే ఎదురుగా అవుతూ ఉండడం, చేయ కృషి వ్యాపారాల యందు కొంత నష్టద్రవ్య లాభం కూడా కలిగేటువంటి అవకాశం, రాహువు వలన సుదూర ప్రయాణాలు ఆకస్మికంగా చేయవలసిన పరిస్థితులు వస్తాయి. కొన్ని విషయాల్లో మనోనిర్భరం కోల్పోయేటువంటి అవకాశాలున్నాయి. 8వ ఇంటి గురు ప్రభావం ఈ సంవత్సరం ఎక్కువగా కనబడుతోంది కర్కాటక రాశి వారికి. ఈ గురుడు 8వ ఇంటి ప్రవేశిస్తున్నాడు కాబట్టి కొంత ఆ గురుబలం తగ్గుతోంది. దానివల్ల విపరీతంగా కొంత మనస్తాపాలు, నష్టాలు సంభవించేటువంటి అవకాశాలు ఉన్నాయి.
అనుకోనటువంటి దుస్సంఘటనలు జరుగుతూ ఉంటాయి. పితృవంశం వారితో అకారణమైనటువంటి విరోధాలు కలుగుతాయి. మరి సంతానం కూడా ఆరోగ్యమంగాలు వస్తాయి, స్థానచలనాలు కనపడుతున్నాయి. మరి మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాదులందరికీ కూడా రాహుబలం ఉంది కానీ గురుబలం లేదు. మరి గురుబలం లేకపోవడం వల్ల కొంత ఇబ్బంది కనపడుతోంది. కాబట్టి ఈ సంవత్సరం అందరూ కూడా మరి ఈశ్వరుడి యొక్క ఆరాధన ఎక్కువ చేస్తూ ఉండడం, రోజు శివాష్టోత్రం కానీ శివసహస్రం కానీ పారాయణం చేయడం, ఓం నమ శివాయ శివపంచాక్షరి జపాన్ని ఎక్కువ చేస్తూ ఉండడం వల్ల ఈ కర్కాటక రాశి కొన్ని కొన్ని ఇబ్బందుల నుంచి ఈ కర్కాటక రాశి వారు తప్పించుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. గురుడు యొక్క బలాన్ని పొందేటువంటి అవకాశం ఉంది. తర్వాత సింహరాశి, మకర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1 పాదం. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2, ఖర్చు 14, రాజ్యపూజ్యం 2, అవమానం 2. ఈ రాశి స్త్రీ పురుషాదులకి ధన కుటుంబ గౌరవాదులు సంతానాని కారకుడైనటువంటి గురుడు సప్తమంలో సంచరించడం చేత, మరి కుంభంలోను సంచరించడం చేత, షష్ఠ సప్తమాధిపతి శని 6 ఉండడం చేత వీరందరికీ ఈ సంవత్సరం పెద్దలకి పిల్లలకి అందరికీ కూడా మరి సాంఘికంగా గొప్ప హోదా కలుగుతూ ఉన్నది. మరి పేరు ప్రఖ్యాతులు భవిస్తాయి, వాహన లాభాలు చేకూరుతున్నాయి, అధికారం వహించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి పట్టిందల్లా కూడా ఈ సింహరాశికి బంగారం అన్నట్లుంటుంది. గృహం కుటుంబంతో ఉన్నత స్థాయిని పొందుతారు, పాత గృహాలు మారుస్తారు, కొత్త గృహాలు కడతారు. మరి ఈ సంవత్సరం తీర్థయాత్రా ఫలప్రాప్తి కూడా ఉంది. గుప్త శత్రువుల యొక్క బాధ అధికంగా ఉంటుంది, తీర్థయాత్రా ఫలప్రాప్తి ఉంటుంది. మరి ప్రభుత్వ సంబంధ వ్యవహారాలు పూర్తవుతాయి, నూతన కార్యములకు శ్రీకారం చుట్టేటువంటి అవకాశం ఉంది. ఆర్థికంగా బలపడతారు, మీ యొక్క ధైర్య సాహసాల వల్ల బాగా లబ్ధిని పొందుతారు. మీకు వ్యతిరేకంగా ముందు ఉన్నను చివరకు మీకు ఉపకారముగా పరిగణించేటువంటి పరిస్థితి, కళత్రం సంతానరీత్యా ఆనందం, మరి నూతన ఆలోచనలు కూడా ఉంటాయి. మరి ఇతరులకు సహాయ సహకారాలు కూడా అందిస్తారు. మీ వల్ల ఏ విషయంలోనైనా ధైర్యం చెందక ధైర్యంతో వ్యవహరిస్తారు, శత్రువులుగా ఉన్నవారు మిత్రులవుతారు. ఈ సంవత్సరం మొత్తం మీద స్త్రీ సింహరాశి వారికి చూసుకున్నట్టయితే మీ యొక్క తెలివితేటలు సత్ప్రవర్తన తోడు గ్రహబలం కూడా తోడగుడు చేత మీకు ఎదురుండేటువంటి అవకాశం లేదు. ఎంతటి కార్యాన్నైనా అవైలంగా సాధిస్తారు. మరి అంచేత మీ మీద కొంత అసూయ ఈర్ష్యాద్వేషాలు వంటివి పెరుగుతాయి. కాబట్టి అందరూ కూడా ఈ సంవత్సరం ఈ యొక్క సింహరాశి వారు దుర్గాదేవి యొక్క దర్శనము ఆరాధన చేయడం వల్ల ఈ యొక్క సమస్తమైనటువంటి నరఘోషాముదలైనటువంటి శత్రుబాధలన్నీ తొలగేటువంటి అవకాశం ఉంది. మరి తర్వాత కన్యారాశి, ఉత్తర 2, 3, 4 పాదాలు వారు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు. వీరు కన్యారాశి. ఈ సంవత్సరం ఈ కన్యారాశి వారికి ఆదాయం 5, వ్యయం 5. 5 రూపాయలు ఆదాయం వస్తే ఖర్చు 5. అదేవిధంగా రాజ్యపూజ్యం 5, అవమానం 2. అంటే మంచివాళ్ళు అనేటువంటి వాళ్ళు 5 ఉంటే చెడ్డవాళ్ళు అనేటువంటి వారు 2 ఉన్నారు. ఈ రాశి స్త్రీ పురుషాదులు వాహన సప్తమాధిపతి అయినటువంటి వాడు గురుడు కుంభంలో ఉండడం చేత, 6 ఇంట్లో ఉండడం చేత, శని పంచమంలో ఉండడం చేత, రాహుకేతువులు 9, 3 స్థానాల్లో ఉండడం చేత ఏ విషయంలోనైనా సరే వీరు రాజకీయంగా బలపడతారు. మీ మాటపై ఇతరులు నడిచేటువంటి అవకాశాలు ఉన్నాయి. పట్టుదల ఎక్కువగా ఉంటుంది, కార్యసాధకులు అవుతారు. మీలో గల శక్తియుక్త చాతుర్యంలో స్త్రీ పురుషాదులకు వశంపరచుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. వాగ్వాదాలు పెట్టుకోవడం అంత మంచిది కాదు ఎవరితో కూడా. అంచేతను ఈ యొక్క యోగబలం చేత ఎంత ఆదాయం వచ్చినప్పటికీ కూడా ఖర్చులు కూడా కొంత అధికంగా కనపడుతున్నాయి కన్యారాశికి. మరి నూతన గృహలాభం, మరి కనీసం స్థలం కొనుక్కోవడం ఏమైనా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. పాత వాహనం మార్చి నూతన వాహనాన్ని కొంటారు. ఒక్కోసారి రాత్రులు ఎందు కలవరం, రాత్రి నిద్ర లేకపోవడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. నిరుత్సాహంగా ఉంటారు, భార్యను పిల్లలను సంతోషపరచాలి. There is no such thing as the future, and the future is being written by children we make. Mind needs engagement, and we find it through understanding the child. The future is written in school you choose, where breadth and depth of knowledge collides with great minds, capable to connect children with ideas, and ideas transformed into reality with dedicated teachers. We are into the making of responsible citizens. The IITs, IAS, doctors, we call this RAS model, the Rajmahendra International School. Your child's future is secured here. Let's join the world-class education today. Rajmahendri International CBSE School, Rajmahendri. సార్ లే పరచలేకున్నా లోపల దిగులు పడేటువంటి అవకాశం
భార్యాపిల్లలను సంతోషపడతలేనటువంటి బాధ కొంత కలిగేటువంటి పరిస్థితి, మానసిక ఆవేదన కలుగుతూ ఉంటుంది. కొంత ఖాళీ లేని పరిస్థితి, రాహు ప్రభావం చేత తీర్థయాత్రలు పుణ్యనదీ స్నానాలు చేస్తారు, దూర ప్రయాణాలు తప్పకుండా ఉంటాయి. మరి మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాదులందరికీ కూడా మరి గ్రహబలం తోడగుడి చేత మంచి యోగదాయకంగా ఉంది. మరి ఈ యొక్క కన్యారాశి వారు ఈ సంవత్సరం కూడా మరి మంచి అనుకూలమైనటువంటి ఫలితాలను పొందేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వీరి ఈ సంవత్సరం ఈ కన్యారాశి విష్ణుమూర్తి యొక్క ఆరాధన, విష్ణు సహస్రం ఇలాంటివన్నీ పారాయణ చేయడం వల్ల ఆ యొక్క స్వామి యొక్క విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం చేత మంచి ఫలితాలను పొందుతారు. వ్యాపార విషయాల్లో ఉండేటువంటి వారికి మంచి లాభదాయకమైనటువంటి వార్తలు కలుగుతాయి. తర్వాత తులారాశి. ఈ తులారాశి వారు చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదాలు, విశాఖ 1-2-3 పాదాలు. ఈ సంవత్సరం ఈ యొక్క తులారాశి వారికి ఆదాయం 2, ఖర్చు 8. 2 రూపాయలు ఆదాయం వస్తే ఖర్చు 8 ఉంది. రాజ్యపూజ్యం 1, అవమానం 5. ఈ రాశి స్త్రీ పురుషాదులందరికీ కూడా కుటుంబం సంపత్తు విద్యకు కారకుడైనటువంటి గురుడు కుంభంలో 5వ ఇంట సంచరించడం చేత, మరి శని చతుర్థంలో ఉండడం చేత, రాహుకేతులు 8-2 ఉండడం చేత, గురుబలం ఉన్నప్పటికీ కూడా 4వ ఇంట శని రాహువుల వల్ల, శని మరి అదేవిధంగా రాహువు వల్ల మిశ్రమ ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. వీరికి అర్ధాష్టమ శని సంచారం జరుగుతోంది. మీ యొక్క మనోవాంఛాలు సిద్ధింతులు కష్టమే అవుతాయి. ఈ సంవత్సరం అనుకున్నది ఒకటి, జరిగేది ఒకటి జరుగుతూ ఉంటాయి. గృహ చలనములు తప్పవు, గృహాలు మారేటువంటి అవకాశాలు ఉన్నాయి. మానసికమైనటువంటి ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక విషయాల్లో చిక్కులు వస్తాయి. ఎంత ఓపికగా ఉన్నా ఏదో ఒక సమస్యలో ఇరుక్కునేటువంటి పరిస్థితులు ఉన్నారు. అంచేత బంధుమిత్రులు బాగా కలిసి వస్తారు, మీకు ధైర్యం చెప్పి సహాయ సహకారాలు అందిస్తారు. ఆర్థికంగా నిలబడిన ఆకస్మిక ధనవ్యయం కొంత ఇబ్బంది పెడుతుంది. మీ భార్య యోగం వల్ల మీకు కొంత రక్షణ కలగచ్చేమో, కానీ మీ జాతక స్థితి మాత్రం కొంత ఇబ్బందులను తెచ్చేటువంటి పరిస్థితి ఉంది. మరి ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి. మొత్తం మీద ఈ తులారాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. 8వ ఇంట రాహు ప్రభావం అధికంగా ఉంది. తరచుగా ప్రయాణాలు చేస్తూ ఉంటారు. గురుశనులు బల కారణంగా మీ ధైర్య సాహసాలను దైవబలం ఉండడం చేత కొన్ని పనులు పూర్తవుతాయి. ఏదైనప్పటికీ కూడా ఈ తులారాశి వారు ఈ సంవత్సరం శనికి సంబంధించినటువంటి అంటే మదపల్లి క్షేత్రంలో తైలాభిషేకం అలాగే తిలదానం మొదలైనటువంటి ఆచరించి శనికి జపహోమాదులు చేసుకోవడం చాలా విశేషమైనటువంటిది, చాలా అవసరమైనటువంటిది. అంచేత తులారాశి వారు ఆ యొక్క క్రతువు నిర్ణయం చేసుకుని ఆ విధంగా ఆ యొక్క స్వామి యొక్క అనుగ్రహం చేత సమస్తమైనటువంటి ఈది బాధల నుంచి కూడా వారు బయటపడవలసిందిగా మనవి చేస్తూ మరి వృశ్చిక రాశిలో ప్రవేశించాం. ఈ వృశ్చిక రాశి వారి విశాఖ 4వ పాదం, అనురాధ నక్షత్రం 1-2-3-4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1-2-3-4 పాదాలు. ఈ సంవత్సరం వీరికి ఆదాయం 8, ఖర్చు 14, రాజ్యపూజ్యం 4, అవమానం 5. 8 రూపాయలు ఆదాయం వస్తే ఖర్చు 14 రూపాయలు ఉంది. రాజ్యపూజ్యం 4, అవమానం 5. అంచేత 4 మంచివాళ్ళు అంటే చెడ్డవాళ్ళు అనేటువంటి వాళ్ళు 5 ఉన్నారు. ఈ రాశి స్త్రీ పురుషాదులకు యోగకారకుడైనటువంటి గురుడు కుంభంలో 4వ ఇంట శని తృతీయంలో ఉండడం వల్ల తమ ప్రజ్ఞా విశేషములు కనపరిచి ఇతరుల కంటే లాభాదులు పొందుతారు. ఏ పని చేయటంలోనైనా పట్టుదల ఎక్కువగా ఉంటుంది. ఎలాంటి శత్రువులనైనా లొంగ తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. పాత గృహం కొండం లేదా మరామతులు చేయడం జరుగుతుంది. ఖాళీ స్థలం కొండం జరుగుతుంది. తమ మాట నిలబెట్టుకుంటారు. ఎంతటి సాహసమైనటువంటి సాహసనాన్నైనా కనపరిచి విజయం సాధిస్తారు. వచ్చినటువంటి అవమానం లెక్క చేసుకునేటువంటి పరిస్థితి లేదు. కామోద్రేకాలు హెచ్చుతాయి. వ్యసనాలకు అలవాటు పడతారు. కొంతవరకు స్త్రీల యందు మోజుపడి కలయిక చేత కార్యసాధకుడవుతారు. పనుల యందు శ్రద్ధ చూపుతారు. మీలో గల నేర్పు 4 తెలిసి ఇంకనూ అనేక మంది పనులు చేస్తారు. విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి. దూర ప్రయాణాలు చేస్తారు. పుణ్యక్షేత్ర సందర్శనాలు కలుగుతున్నాయి. వినోదమైనటువంటి మానసిక ఆనందాన్ని పొందుతారు. జన్మకేతువు సప్తమ రాహు వలన ఆరోగ్య భంగాలు ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. కళత్ర మాతృ పితృవంశాల చేత కొంత సూతకాలు కలిగినప్పటికీ ఏర్నాడిచిని పూర్తిగా తొలగుడి చేత జీవనం గొప్పగా ఉంది. ఈ సంవత్సరం మరి పాపపు పనులు చేసినా సమర్థించుకునేటువంటి అవశ్యత కూడా ఉంది. తక్కువ వారి వలన మాటలు పడటం జరుగుతుంది. కొన్ని విషయాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. మీకు ఎవరైనా అపకారం తలపెట్టినా వారికే నష్టం సంభవించేటువంటి పరిస్థితులు ఉంటాయి. దాని గురించి మీరు పెద్ద ఇబ్బంది పడవలసిన పరిస్థితి లేదు. ఎవరికైనా మంచి చేసేటువంటి అవకాశం, మాట సహాయం చేసేటువంటి అవకాశం మీలో కనబడుతోంది. కఠోరంగా ఉన్నప్పటికీ కూడా మీ మనస్సు మంచిదిగా ఉండేటువంటి పరిస్థితి. ఈ సంవత్సరం కొంత ధనాదాయం బాగుంటుంది. గృహంలో
కొంత చోర భయం ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి, దొంగల వల్ల భయాలు ఉన్నాయి. అంచేత జాగ్రత్తగా మీరు ప్రయాణాలయందు గృహంలో వస్తువులు జాగ్రత్త పెట్టుకునేటువంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి. మరి ఈ సంవత్సరం మొత్తం మీద ఈ వృషిరాశి చూసినట్టయితే ఏలినాడు శివుని ప్రభావం పూర్తిగా తొలగింది కాబట్టి అనేక సంవత్సరాల నుంచి పడేటువంటి బాధలన్నీ తొలగి పటాపంచలై ధైర్య సాహసాలతో తెలివితేటలతో గ్రహబలం వల్ల మంచి ఉన్నతమైనటువంటి ఉత్తమమైనటువంటి కార్యాలు ఆచరిస్తూ ఉన్నతాభివృద్ధిని పొందుతారు. అంచేత ఈ వృశ్చిక రాశి వారు కూడా ఈ సంవత్సరం ఈ జన్మ కేతువు వల్ల గణపతి సంబంధమైనటువంటి ఆరాధన ఎక్కువ చేయడం మంచిది. గణపతి హోమం కానీ సంకటహర చతుర్థి నాడు వినాయకుడి యొక్క ఆరాధన పూజ చేయడం, సంకటహర చతుర్థి వ్రతం ఆచరించడం ఇలాంటివి ఎంతో శుభ ఫలితాన్ని కలగజేస్తాయి. మరి ఇదే విధంగా ధనుస్సు రాశిలోకి వచ్చినట్టయితే మూలానక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1 పాదం వారు వీరు ఈ ధనుస్సు రాశిలోకి వస్తారు. ఈ ధనుస్సు రాశి యొక్క సంవత్సరం ఫలితం ఎలా ఉందయ్యా అంటే ఆదాయం 11, వ్యయం 5. 11 రూపాయలు ఆదాయం వస్తే ఖర్చు 5 రూపాయలు కనపడుతోంది. రాజ్యపూజ్యం 7, అవమానం 7, 5. అంచేత మంచివారైనటువంటి వారు 7 ఉంటే చెడ్డవారైనటువంటి వారు 5 ఉన్నారు. ధనకారకుడు లగ్న వాహనాధిపతి అయినటువంటి గురుడు 3 ఇంట కుంభంలో ఉండడం చేత, శని 2 ఇంట ఉండడం చేత, ఏలినాడు శని ఉండడం చేత ఈ రాశి స్త్రీ పురుషులకు గత సంవత్సరం కంటే కొంత బాగుండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ధనయోగాలు అధికంగా ఉంటాయి. మరి గృహ నిర్మాణ కార్యాలు పూర్తవుతాయి. స్థిరాస్తులను అభివృద్ధి చేస్తూ ఉంటారు. మరి గృహంలో వివాహాది శుభకార్యములన్నీ కూడా మరి గురుబలం చేత కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రజాదరణ ఎక్కువ పొందుతారు. సంఘంలో పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. కుటుంబంలోనూ పైన అనుకోని సంఘటనలు సిద్ధిస్తాయి. గుప్త శత్రువుల యొక్క బాధ కలుగుతూ ఉంటుంది. ఆదాయం కలిసి వస్తుంది. నూతన పరిచయాల చేత జీవితం అభివృద్ధి కలుగుతుంది. శత్రువులు ఎవరైనా ఉంటే మిత్రులు అయ్యేటువంటి అవకాశం ఉంది. ఏలినాడు శని ప్రభావం కొంతమేర తగ్గుతుంది. బాధపడన అవసరం లేదు. అనవసరమైనటువంటి ప్రేరాపణ చేయడం మంచిది కాదు. అంచేతే అప్రయత్న ధనలాభం, ప్రయత్నించకుండానే ధనలాభం కలిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. గతంలో నిలిచిపోయినటువంటి కార్యాలు మళ్ళీ పునఃప్రారంభమై కార్యాలు అన్నీ పూర్తయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏదైనప్పటికీ కూడా కొంత స్థానచలనం కూడా కలుగుతుంది ఈ సంవత్సరం. ఎవరితోనూ ఏ విషయంలోనూ మితిమీరినటువంటి ప్రసంగాన్ని చేయడం మంచిది కాదు. స్థిరాస్తిని వృద్ధి చేస్తారు. గతంలో చేసినటువంటి రుణాలన్నీ కూడా ఈ సంవత్సరం తీరేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి నరములు సంబంధమైనటువంటి ఏదైనా చిన్న వ్యాధి లాంటిది సంభవించి తద్వారా ఆ నరములకు సంబంధించినటువంటి ఆ వ్యాధి చేత బాధింపబడేటువంటి అవకాశం ఉంది. తద్వారా ఔషధ సేవలు కలుగుతాయి. మరి 12 ఇంటి కేతువు వల్ల తీర్థయాత్రలు కలుగుతాయి. పుణ్యక్షేత్ర సందర్శనాలు చేస్తారు. పుణ్యనిధి స్నానాలు ఉన్నాయి. మరి మీలో దైవ ధ్యానం పెరుగుతుంది. మరి సంవత్సరాంతంలో కూడా కుటుంబంలో అభిప్రాయ భేదాలు రావడం చేత చికాకులు కూడా కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద ఈ ధనుసు రాశి వారికి చూసినట్టయితే ఏలినాడు శని ప్రభావం తగ్గింది. గురుబలం బాగుంది కాబట్టి మీ ఆలోచనలు సత్ఫలితాన్ని ఇస్తాయి. గ్రహబలం బాగుండడం చేత ఎంతటి కార్యాన్నైనా అవలేలుగా సాధిస్తారు. మరి ఈ సంవత్సరం మీరు ఈ యొక్క శుక్రవారం నాడు కానీ అదేవిధంగా నిరంతరం కానీ దుర్గాదేవి యొక్క ఆరాధన ఎక్కువ చేయడం వల్ల, అదేవిధంగా శనేశ్వరుడి యొక్క ఆరాధన చేయడం వల్ల కొంత కొన్ని సమస్యల నుంచి బయటపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి తర్వాత మకర రాశి. ఈ మకర రాశి వచ్చినట్టయితే ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు వారు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు వారు, ధనిష్ట 1, 2 పాదాలు వారు. ఈ సంవత్సరం వీరికి ఆదాయం 14, వ్యయం 14. 14 రూపాయలు ఆదాయం వస్తే 14 రూపాయలు కూడా ఖర్చు ఉంది. రాజ్యపూజ్యం 3, అవమానం 1. ముగ్గురు మంచివాళ్ళు ఉంటే ఒకరు చెడ్డవాళ్ళు లేనటువంటి అవకాశం ఉంది. ఈ సంవత్సరం గురుడు ధనస్థానంలో కుంభంలో సంచరిస్తూ ఉన్నాడు కాబట్టి ఈ సంవత్సరం మీరు ధన విషయంలో గతంలో కంటే కొంత బాగుండేటువంటి అవకాశం ఉంది. ఎంతటి సాహసం ప్రదర్శించినా పనులు పూర్తి కావు. జన్మంలో శని ఉన్నాడు. ఈ జన్మ శని వల్ల పైకి బలంగా కనిపించినా ప్రతి చిన్న విషయానికి లోపల భయోందాహనలు ఎక్కువ అవుతాయి. ఒక సమయాన ఏ పని చేయబుద్ధి కాదు. ఎంతటి చిన్న కార్యమైనా సరే చాలా ఆలస్యంగా పూర్తవుతుంది. చాలా ఇబ్బంది పడుతూ పూర్తవుతుంది. ఒక్క గంటలో అయ్యేటువంటి పని కొన్ని రోజులకు పూర్తి చేసేటువంటి పరిస్థితులు వస్తాయి. ధనం కూడా మంచినీళ్ళ వలె ఖర్చు అవుతుంది. మీరు ఎంతటి తెలివి గలవారైనప్పటికీ కూడా మీ తెలివితేటలు కొంత పనిచేయని పరిస్థితి. ఇతరులకు హామీలు జామీన్లు ఉండడం అంత మంచిది కాదు. రాహుకేతువులు బలహీనంగా ఉండడం చేత శని ప్రభావం కొంత తగ్గుతోంది. అయినా ఆరోగ్యంపై కొంత ఇబ్బందులు మాత్రం తప్పవు. నరముల సంబంధమైనటువంటి వ్యాధులు వస్తాయి. బీపీ షుగరు మొదలైనటువంటి వ్యాధులు కూడా కలగచ్చు.
తక్కువ వారి పట్ల మాటలు పడేటువంటి అవకాశం, మానసికంగా చాలా ఇబ్బందులు పొందేటువంటి అవకాశం ఉంది. మొత్తం మీద ఈ మకర రాశి వారికి ఈ సంవత్సరం ఏనాడు శని ప్రభావం కొంత తగ్గినప్పటికీ మిగిలిన గ్రహ ప్రభావాలు ఎక్కువగా ఉండడం చేత మరి ఆరోగ్య భంగాలు ఇవన్నీ కూడా తప్పేటువంటి అవకాశం లేదు. మరి దైవబలం వల్ల మీరు కొంతవరకు ఈ యొక్క ఇబ్బందుల నుంచి తప్పించుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. హనుమాన్ చాలీస కానీ, ఆంజనేయ దండకం కానీ, ఆంజనేయ అష్టోత్తరం కానీ పారాయణం చేయడం నిరంతరం చాలా అవసరం. అంచేత తద్వారా మీకు ఈ యొక్క జన్మశని యొక్క ప్రభావం కొంత తగ్గేటువంటి అవకాశం ఉంది. తర్వాత కుంభరాశి, ధనుష నక్షత్రం 3-4 పాదాలు, శతవృష నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వాభద్ర నక్షత్రం 1-2-3 పాదాలు. ఈ కుంభరాశి వారికి ఆదాయం 14, వ్యయం 14, రాత్రి పూజ 6, అవమానం 1. 14 రూపాయలు ఆదాయం వస్తే 14 రూపాయలు ఖర్చు ఉంది. 6 మంచి వాళ్ళు ఉంటే ఒకళ్ళు చెడ్డవాళ్ళు అనేటువంటి అవకాశం ఉంది. ఈ రాశి స్త్రీ పురుషాదులందరికీ కూడా ధన లాభాపేదైనటువంటి గురుడు జన్మంలో ఉండడం, శని వ్యయస్థానంలో ఉండడం చేత జీవితం ఒక పరీక్షాకాలం అన్నట్టుగా ఉంటుంది. కుంభరాశికి శారీరకంగాను మానసికంగాను కొంత లోపల కలతలు, జీవితానందం విరక్తిగా ఉండడం, నిరుత్సాహం ఏర్పడడం, నిరాడంబర జీవితమే మిమ్మల్ని కాపాడేటువంటి అవకాశం. కొంత విలాసవంతమైనటువంటి జీవితాలని కొంత తగ్గించుకుని ఆడంబరాలకు దూరంగా ఉండాలి. ప్రమాదాల నుండి తప్పించుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. పనులు ఎందుకు విరక్త కలుగుతుంది, ఎక్కువగా తిరగడం జరుగుతూ ఉంటుంది. తిరగడం కొంత తగ్గించుకోవడం మంచిది. వాహన ప్రమాదాలు సూచిస్తున్నాయి. అధికార వర్గరీత్యా నమ్మకం తగ్గుతుంది, రక్తబంధు అరిష్టాలు కలుగుతాయి. మీ అహంభావం మిమ్మల్ని కుంగదీసేటువంటి పరిస్థితి ఉంది. పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ఆడవారి పోషణ వల్లనే మీ జీవితం సరిదిద్దుకోవలసిన పరిస్థితి వస్తాయి. వాహన ప్రమాదాలు మాత్రం తప్పేటువంటి అవకాశాలు లేవు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి విషయంలోనూ వ్యతిరేకత ఎక్కువ కనపడుతూ ఉంటుంది. ఏ పని పూర్తయ్యే అవకాశాలు లేవు. ఆదాయం మంచినీళ్ళ వలె ఖర్చు అవుతూ ఉంటుంది. మరి అదేవిధంగా రుణాలు, కొత్త రుణాలు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. అందరితోనూ కూడా మాటలు పడవలసినటువంటి పరిస్థితి ఉంది. ఎవరికి కూడా మధ్యవర్తిగా ఉండడం, జామీలుగా ఉండడం అంత మంచిది కాదు. విపరీతమైనటువంటి నష్టాలను చూస్తారు. మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషులందరికీ కూడా జీవన్ మరణ సమస్య ఎక్కువగా ఉంటుంది. అంటే ఉండడమా లేకపోతే మరణించడమా అనేటువంటి సమస్యలు వస్తాయి. ఏం నాడిచని జన్మగురు ప్రభావం చేత ఇబ్బందులు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. తరచూ మీరు ఎంతటి తెలివైనప్పటికీ కూడా ఇబ్బందులు మాత్రం తప్పేటువంటి అవకాశం లేదు. ప్రతి విషయంలోనూ కూడా ఆతిచూతి వ్యవహరించాలి. దైవబలం కూడా అనుకూలించట్లేదు. అంచేత మీరు ఈ యొక్క సంవత్సరం కుంభరాశి వారందరికీ కూడా ఈశ్వరుడు యొక్క ఆరాధన, అదేవిధంగా అమ్మవారి యొక్క ఆరాధన, వీరి యొక్క ఆరాధన అమ్మవారి పార్వతీ పరమేశ్వరుల యొక్క ఆరాధన ఎక్కువ చేస్తున్నట్టయితే, జగత పితరు వందే పార్వతీ పరమేశ్వరు ఆ తల్లిదండ్రులతోనే నమ్ముకున్నట్టయితే ఈ కుంభరాశి వారికి కలిగేటువంటి చాలా ఉపద్రవాల నుంచి వీళ్ళు రక్షించబడతారు. అంచేతను ఆ విధంగా కుంభరాశి వారు అమ్మవారి పార్వతీ పరమేశ్వరుల యొక్క ఆరాధన ఎక్కువ చేస్తూ స్వామివారి నియమాన్ని ఎక్కువ పాటిస్తూ ఉండండి. తద్వారా కొంత సుఖాల్ని కలిగేటువంటి అవకాశం ఉంది. తర్వాత మీనరాశి. ఈ మీనరాశి వారు అంటే పూర్వభద్ర నక్షత్రం 4 పాదం, ఉత్తరాభద్ర నక్షత్రం 1-2-3-4 పాదాలు, రేవతి నక్షత్రం 1-2-3-4 పాదాలు. వీరందరూ మీనరాశిలోకి వస్తారు. ఈ సంవత్సరం ఈ మీనరాశి వారి యొక్క ఫలితం ఆదాయం 11, వ్యయం 5. 11 రూపాయలు ఆదాయం వస్తే ఖర్చు 5 రూపాయలు మాత్రమే కనబడుతోంది. రాజ్య పూజ 2, అవమానం 4, అవమానం ఎక్కువగా ఉంది. ఈ రాశి త్రిభుషాదులు రకర రాజ్యాధిపతి అయినటువంటి గురుడు దేవస్థానంలో శని లాభంలో రాహుకేతువులు మంచి స్థానంలో ఉండడం చేత గత సంవత్సరానికన్నా కూడా ఈ సంవత్సరం పరిస్థితులు చక్కబడి ఏ పని చేసినా విజయవంతంగా ఉండేటువంటి అవకాశాలున్నాయి. ఆదాయం గౌరవాదులకు లోటు ఉండదు. గత సంవత్సరంలో సాధించలేనటువంటి కార్యాలన్నీ కూడా ఈ సంవత్సరం సాధిస్తారు. కొత్తమైనటువంటి పథకాలు వేయడం వల్ల వాటిని అమలు చేసి ఘనమైనటువంటి ఫలాలు సాధిస్తారు. గృహంలో వివాహాది శుభకార్యాలన్నీ కలిసి వస్తాయి. నూతన బాంధవ్యాలు ఏర్పడతాయి. ఆకస్మికమైనటువంటి ధనలాభం కలుగుతుంది. ఖర్చులు కూడా కొంత అధికంగా ఉన్నప్పటికీ కూడా ఖర్చులకు తగినటువంటి ఆదాయం కూడా సంపాదిస్తారు. ముఖ్యంగా ఆరోగ్యం పట్ల కొంత జాగ్రత్త అవసరం. అకారణంగా కోర్టు వ్యవహారాల్లో పడేటువంటి అవకాశాలున్నాయి. చిన్న పెద్ద పనుల్లో లోపల భీతి కలవరం, అంటే కొంత భయం కలిగేటువంటి అవకాశం ఉంది. ఆందోళన చెందడం అంత మంచిది కాదు. సాహసించలేకపోవడం కనుక అన్నిటికంటే తగిన ఓర్పు ఉండాలి. మౌనంగా ఉండడం మంచిది. అధికారుల వల్ల మరి సహకారం కూడా ఏర్పడుతూ ఉన్నది. కుటుంబంలో ఒకసారి మాటామాటా పట్టింపులు వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రతి విషయంలోనూ కూడా మీదే పైచేయిగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. శత్రువులు కూడా మిత్రులయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఆరోగ్యం కూడా అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద ఈ మీనరాశి వారికి చూసినట్టయితే
మరి గ్రహబలం బాగుంది, మీ తెలివితేటలు పట్టుదల చేత దైవబలం వల్ల గ్రహబలం బాగుండడం చేత మీకు అన్ని విషయాల్లోనూ కూడా తిరిగి ఉండేటువంటి అవకాశం లేదు, దిగ్విజయంగా ఉంది, పట్టిందల్లా బంగారమా అన్నట్టుగా ఉంటుంది. అదేవిధంగా మీపై ఈర్ష, ద్వేషం, అసూయ మొదలైనటువంటివన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. మరి కాన ప్రతి విషయంలోనూ తెలివిగా వ్యవహరించాలి. ఈ నరఘోష నుంచి, ఈర్ష్యాసూయాల నుంచి కూడా ఈ రేవతీ నక్షత్రం వారు బయటపడడానికి కాలభైరవ అష్టోత్రం, కాలభైరవ అష్టకం పారాయణం కానీ, అదేవిధంగా ప్రతి మాసంలోనూ కూడా బహుళ అష్టమి నాడు కాలభైరవుడి యొక్క అభిషేకం కానీ, కాలభైరవుడి యొక్క దర్శనం కానీ చేయడం మంచిది. సమస్తమైనటువంటి ఈ శత్రు బాధల నుంచి బయటపడతారు. అదేవిధంగా మరి వ్యయంలో గురుడు సంచరిస్తూ ఉన్నాడు కాబట్టి ఈశ్వరుడికి మరి ప్రతి మాస శివరాత్రికి కూడా మరి అభిషేకం చేయడం కూడా, రుద్రాభిషేకం చేయించడం కానీ, ఈశ్వరుడి యొక్క దర్శనం చేసుకోవడం కానీ చాలా మంచి ఫలితాలని ఈ మీనరాశి వారు చేయడం వల్ల పొందుతారని చెప్పి చెప్పచ్చు. మరి ఈ విధంగా ఈ సంవత్సరం ద్వాదశ రాశి ఫలితాలు ఇలా ఉన్నాయి, 12 రాశుల యొక్క విషయాలన్నీ కూడా వివరించడం జరిగింది అందరికీ కూడా. కానీ మనం ఇన్ని విషయాలన్నీ కూడా చర్చించుకున్నాం, ఈ 12 రాశుల యొక్క ఫలితాలన్నీ కూడా చెప్పుకోవడం జరిగింది. మరి దేశంలో కొంత కాలసర్పదోషం యొక్క ప్రభావం చేత కూడా ఎన్నో అరిష్టాలు, ఎన్నో ఉపద్రవాలు సంభవించేటువంటి పరిస్థితి ఉంది. మరి దేశానికి రక్షణ కావాలన్నా, గ్రామానికి రక్షణ కావాలన్నా, ప్రతి ఒక్కరూ కూడా మరి వారంత సహాయంగా ఎంతో కొంత కొంత దైవానుగ్రహాన్ని, దైవ బలాన్ని ఎవరికి వారు కూడగట్టుకోవాలి. ఇంచేతనయ్యా అంటే దేశాన్ని రక్షించడానికి బ్రాహ్మణుడు ఉన్నాడు. ఈ బ్రాహ్మణుడు సంధ్యావందనం అనేటువంటిది ఆచరించి ఆ యొక్క ఫలితాన్ని, ఆ గాయత్రీ మంత్ర జపం చేసి ఆ ఫలితాన్ని దేశానికి రక్షణ కోసం, లోకానికి రక్షణ కోసం విడిచిపెడతాడు. ఏ తత్వలం పరమేశ్వర అర్పణ వస్తూ అంటూ అలాగా ఎవరి వంతు సహాయంగా వారు. అంచేత బ్రాహ్మణుడి యొక్క పరిధిలో బ్రాహ్మణుడు చేస్తాడు. కానీ మేము బ్రాహ్మణం కాదు కదండి, మేము యజ్ఞోపేతాలు లేవు కదా, అంచేత మేము మాత్రం ఎందుకు జపాలు చేయాలని అనుకోవద్దు. జపతో నాస్తి దుర్భిక్షం అని చెప్తుంది శాస్త్రవాక్యం. జపం చేయడం వల్ల అన్ని దుర్భిక్షాల నుంచి, అన్ని దుఃఖాల నుంచి, అన్ని గ్రహ బాధల నుంచి కూడా బయటపడవచ్చు అని చెప్తారు. అంచేత అటువంటి ఏదో ఒక మంత్రాన్ని, శివపంచాక్షి అవ్వచ్చు, రామనామం అవ్వచ్చు, విష్ణు సహస్రం అవ్వచ్చు, లలితా సహస్రం అవ్వచ్చు, ఏదైనా మీ పరిధిలో మీకు తెలుసున్నటువంటి మంత్రాన్ని నిరంతరం గనక ఒక క్రమ పద్ధతిలో అది అలవాటు పరుచుకున్నట్టయితే, దాన్ని మీరు ఆచరించినట్టయితే, తప్పకుండా ఈ యొక్క ఎన్నో సమస్యల నుంచి, గ్రహ బాధల నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంది. తద్వారా అదే మీరు చేసినటువంటి మంత్రం ఏదైతే ఉందో అదే మన దేశానికి, మన లోకానికి రక్షణగా నిలుస్తుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అంచేత అందరూ కూడా ఎవరి వంతు సహాయం కావారు, కొంత నిరంతరం కూడా దైవారాధన పెంచుకోవాలని చెప్పి ఈ యొక్క ఈ ఛానల్ న్యూస్ ద్వారా అందరికీ తెలియజేస్తూ, అదేవిధంగా మన యొక్క హైందవ ధర్మాన్ని అందరూ కూడా రక్షించవలసినటువంటి పరిస్థితి ఎంతగానో మన అందరి మీద ఉంది. అంచేత మన కుటుంబాన్ని ఎలా అయితే రక్షించుకుంటున్నామో, మన భార్యాపిల్లలు మన ఎంత మనకు ఎంతైతే ప్రధానమో, మన ధర్మం కూడా అంత ప్రధానం. ధర్మో రక్షిత రక్షిత, మన ధర్మాన్ని మనం రక్షించినట్టయితే ఆ ధర్మమే మనం రక్షిస్తుంది. అంచేత అటువంటి మన ధర్మానికే ఇబ్బంది వచ్చినటువంటి పరిస్థితులు రోజులు మనం గమనిస్తున్నాం. అంచేత ప్రతి ఒక్కరూ కూడా ఏది ఏమైతే నాకేంటి అని అనుకోకండి. మన ధర్మాన్ని రక్షించడంలో మన యొక్క వస్తువును ఎవరైనా దొంగిలిస్తే, ఎవరైనా చెప్పకుండా పట్టికెడితే మనం ఎంతైతే కోపడతామో, అలాగే మన ధర్మాన్ని కూడా, మనకి ధర్మానికి ఏదైనా అపకారం సంభవిస్తూ ఉన్నప్పుడు మన ధర్మాన్ని కూడా రక్షించుకోవడం కోసం అలాంటి పాటుపడడం మనందరూ నేర్చుకోవాలి. తప్పకుండా అందరూ కూడా ఈ యొక్క ఈ న్యూస్ ఛానల్ ద్వారా మీ అందరికీ కూడా నేను విన్నవించేటువంటిది, అందరూ కూడా చక్కనైనటువంటి దైవారాధన పెంచుకుని, దేవతారాధనే, దైవ జపమే, దైవనామ మాత్రం, దైవం యొక్క జప మాత్రం చేతనే మన అన్ని విధాలైనటువంటి ఇబ్బందుల నుంచి కూడా బయటపడవచ్చు. అందులో ఎటువంటి సందేహం లేదు. అంచేత అందరూ కూడా నిరంతరం మీకు ఇష్టమైనటువంటి దేవత ఎవరైతే ఉన్నారో ఆ దేవతా మంత్రాన్ని పఠిస్తూ మరి ఇటువంటి ఎన్నో రకాలైనటువంటి ఉపద్రవాల నుంచి, ఇబ్బందుల నుంచి బయటపడతారని అందరికీ కూడా విన్నవిస్తూ, ఈ ప్రవణామ సంవత్సరం అందరికీ కూడా ఆయురారోగ్యాలని, మానసిక ప్రశాంతతని అన్నీ కూడా కలగజేసి ఈ సంవత్సరం అంతా అందరూ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆ యొక్క ఆశీర్వదిస్తూ, ఈ యొక్క డబ్ల్యూ ఛానల్ వారు నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని
అందరికీ కూడా వారికి కూడా ఈ రకంగా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మంత్రవాక్యంతో ఈ యొక్క శాంతివాక్యంతో ఈ యొక్క పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేస్తూ ఉన్నాం. ఓం భద్రం కర్ణే విష్ణుయామ దేవ భద్రం వస్యేమాక్ష విర్యజత్ర స్థిరైరంగే స్తుష్టివాగం స్వస్థనోభి యశేమ దేవహితం జిదాయు స్వస్తి నైంద్రో వృద్ధశ్రవా స్వస్తి న పూషా విశ్వవేదా స్వస్తి నస్తార్చో అరిష్టనేమి స్వస్తి నో బృహస్పతిర్దదాతు. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణేభ్య సమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు సర్వే జనాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. పరమేశ్వర అర్పణమస్తు. ఈ సంవత్సరం అందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలన్న, కొంత రాహుకేతువుల యొక్క ప్రభావం నుంచి బయటపడడానికి, కాలసర్పదోషం నుంచి దేశం రక్షించబడాలన్న, మన కుటుంబానికి మనకి దేశానికి కూడా బాగుండేటువంటి చక్కనైనటువంటి ఒక మంత్రాన్ని మీకు చెప్తాను. ఈ సంవత్సర కాలం అంతా కూడా ఎక్కువ రోజు అంటే వీలైతే ప్రతిరోజు లేదా మీరు నియమంగా ఉండేటువంటి రోజు ఏదైతే ఉందో ఆ రోజు ఈ మంత్రాన్ని ఎక్కువ జపించండి. తప్పకుండా అందరికీ మంచి ఫలితాలు పొందుతాయి. అందరూ కూడా రాసుకోండి మంత్రం చెబుతున్నాను. సృష్టి స్థితి వినాశానాం శక్తిభూతే సనాతని గుణాశ్రయే గుణమయే నారాయణ నమోస్తుతే. ఈ సృష్టిని నడిపించేటువంటిది, సృష్టిని సృష్టించేటువంటిది, సృష్టిని మళ్ళీ లయం చేసేటువంటిది మూడు శక్తులు ఉన్నాయి. ఆవిడే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అంటాం. అంచేత మహాకాళిగా ఆవిర్భవింపజేస్తోంది సృష్టిని, మహాలక్ష్మిగా పోషిస్తోంది, మళ్ళీ ఆవిడే మహామారిగా వచ్చి లయం చేస్తోంది. అంచేత ఈ ముగ్గురు అమ్మవారి యొక్క సంబంధించినటువంటి మంత్రం సృష్టి స్థితి వినాశానాం శక్తిభూతే సనాతని గుణాశ్రయే గుణమయే నారాయణ నమోస్తుతే. ఈ మంత్రాన్ని అందరూ కూడా మరి సంవత్సర కాలం పఠించినట్లయితే మంచి ఫలితాలను అందరూ పొందేటువంటి అవకాశం ఉంది. సర్వే జనా సుఖినో భవంతు.